నెల్లూరులోని మంత్రి నారాయణ నివాసంలో శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, పొంగూరు రమ్మాదేవి దంపతులు శ్రావణ మాసం పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని దంపతులిద్దరూ వేడుకున్నారు. శ్రావణ మాసం సందర్భంగా సుమారు 400 మంది మహిళలకు చీరలతో పాటు పసుపు కుంకుమలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సిటీ నియోజకవర్గంలో మంత్రి నారాయణ గారి ఇంట్లో మేడం రమాదేవి మేడం గారు వరలక్ష్మి పూజ చేసుకున్నారు. ఈ సందర్భంగా నెల్లూరులో మహాశక్తులు అయితేమి మహిళల ఎన్నికల్లో బాగా పాల్గొని హుషారుగా చేసిన వాళ్ళు అందరూ చాలా యాక్టివ్గా చేసిన వాళ్ళందరినీ మేడం పిలిచి పసుపు కుంకాలు ఇచ్చి మేమంతా ఆయురారోగ్యాలతో ఉండాలని మమ్మల్ని అందరినీ దీవించి మా అందరికీ చీరా సార్తో మమ్మల్ని గౌరవించారు. దానికి గాను రమాదేవి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు శ్రావణ శుక్రవారం మొదటి వారి సందర్భంగా ఈరోజు మన రమాదేవి మేడం గారు మహిళలందరినీ పిలిచి పూజా కార్యక్రమం చేసి అందరికీ తాంబూలాలు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరం. ఎందుకంటే ఇప్పుడు మహిళలకి ఎవరైనా ఒక పెద్ద పీఠం వేయాలంటే మహిళలతోనే ఏదైనా సాధ్యమని ఈరోజు మమ్మల్ని గుర్తించి రమాదేవి మేడం గారు చాలా సంతోషంగా ఈరోజు పూజా కార్యక్రమం చేసి మమ్మల్ని అందరినీ పిలిచి గౌరవించడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు ఆయన నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్య ఐశ్వర్యంతో సుఖశాంతాలతో ఉండాలని, వాళ్ళ కుటుంబం సల్లంగా ఉండాలని మేమందరూ ప్రతి ఒక్కరూ దీవిస్తున్నాము. మమ్మల్ని అందరినీ గౌరవించినందుకు చాలా సంతోషకరం. అభివృద్ధి ప్రదాత మన నెల్లూరు అంటే చిత్రపటంలో నిలిపిన పొంగూరు నారాయణ గారి సతీమణి అంటే మా రమాదేవి గారు మేడం ఇలా ఉండాలని ఈరోజు నిరూపించింది. మంత్రి నారాయణ గారు మహిళలకి పెద్దపీట వేస్తారు. ప్రతి అడుగుకి కూడా వాళ్ళకి ఎంతో కొంత కృషి చేసేదానికి సాయం అందిస్తారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో మహిళల్ని అభివృద్ధి పదంలో నడిపినందుకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ పీరియడ్లో కొంత అమౌంట్ కూడా ఇవ్వటం జరిగింది. సారు విజయం వెనుక రమా మేడం గారి కృషి ఎంతో ఉంది. ప్రతి అడుగు వేసింది. ప్రతి వార్డులో అలసిపోకుండా రాత్రి పగళ్ళు ఒక సంవత్సరం రోజులు నెల్లూరులో తిరిగింది గడప గడపకు. ఆమె చేసిన కృషికి ఫలితంగా 76,000 ఓట్ల మెజార్టీతో పొంగూరు నారాయణ గారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అయితే ఆ సమయంలో మహిళలందరూ కూడా మేడం గారితో తిరిగితే మేడం గారు చూశారు. కాబట్టి ప్రతి విజయం వెనుక కూడా మహిళలు ఉంటారు. మహిళలు లేనిదే ఏ ఇల్లు కూడా సుఖ సంతోషాలతో ఉండదు. అలాంటి మహిళల్ని గౌరవించాలనే సంకల్పంతో ఈ ఇప్పుడు శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం మేడం గారు అందరికీ పిలిచి పసుపు కుంకుమ ఇవ్వటం జరిగింది. మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతూ అందరూ కానీ ప్రతి ఒక్క మహిళ కోరుకుంటున్నారు వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలని. రాబోయే రోజుల్లో 100 కంటే ఎక్కువ మెజార్టీతో పొంగూరు నారాయణ గారిని ఎమ్మెల్యేగా గెలిపించి డిప్యూటీ సీఎంగా చూడాలనే మా సంకల్పం నెరవేరాలని అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నా మమ సర్వదా. అరాంకుశం పాదమీతముద్రం గరైర్వహంతిం కమలాసుహస్తాం బాలార్ధకోటిమాం త్రినేత్రమేహమాధ్యం జగదీశ్వరీం త్వాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే. ఓం శ్రీమన్మహాలక్ష్మీదేవి దేవతాభ్యో నమః.
చతుర్దగన్ని బోధయామి మహాలక్ష్మీ నమః పంచమగన్ని బోధయామి క్షీరాబ్దితనయే నమః షష్టమగన్ని బోధయామి విశ్వసాక్షిణ్యే నమః సప్తమగన్ని బోధయామి చంద్ర సహోదర్యే నమః అష్టమగన్ని బోధయామి హరివల్లభాయే నమః నవమగన్ని బోధయామి శ్రీ మహాభూపమాజ్ఞాపయామి పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ ఆహ్వానం. ఆగస్టు 10వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు. ముఖ్య అతిథులు శ్రీ టీజీ వెంకటేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ గౌరవ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ టీజీ భరత్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు ఆహార శుద్ధి శాఖ మాధ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు. విశిష్ట అతిథులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు, నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి గారు, తెలుగుదేశం నాయకులు మరియు నారాయణ విద్యాసంస్థల జీఎం శ్రీ పోలుపోయిన రూప్ కుమార్ యాదవ్ గారు, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకులు శ్రీ పుట్టేటి సురేంద్ర రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ ఆనం రంగమయూర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మాజీ కార్పొరేటర్. ఆహ్వానించు వారు కోట గురు బ్రహ్మం, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొండా ప్రవీణ్ శంకర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గౌరవ అధ్యక్షులు సేగు షణ్ముఖరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు.